భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలనే యోచనలో గులాబీ బాస్ కె చంద్రశేఖరరావు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సెంటిమెంట్ను ఎక్కువగా నమ్మే కేసీఆర్ పార్టీ పేరును మార్చినప్పటి నుండి పరాజయాలను చవిచూస్తున్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలతో పాటుగా లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం పార్టీలో కూడా పరిస్థితులు సవ్యంగా లేవు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు క్రమక్రమంగా పార్టీని వీడుతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అదే సమయంలో పార్టీ శ్రేణుల నుండి కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే ఒత్తిడి పెరుగుతోందట క్రమక్రమంగా. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తుతం తీవ్రమైన పరీక్షల్లో మునిగిపోయారు. ఎన్ని యాగాలు యజ్ఞాలు పూజలు చేసినా కాలం మాత్రం కలిసి రావడం లేదు. ఒంటి చేత్తో తెలంగాణను తెచ్చి 10 సంవత్సరాల పాటు సీఎంగా ఏకఛత్రాధిపత్యంగా తిరుగులేని పాలన అందించిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే కాంగ్రెస్ పార్టీలోకి జంపు కావడంతో ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో పడిపోయారు గులాబీ బాస్. తాజాగా ఏకంగా 6 మంది ఎమ్మెల్సీలు చడి చప్పుడు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కంగు తినడం కేసీఆర్ వంతైంది. ఎవరిని నమ్మలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు త్వరలో బీఆర్ఎస్లో టార్చి వేసి ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించడని సవాలు విసిరారు. దీంతో కేసీఆర్లో మరింత టెన్షన్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల వరకు కేసీఆర్ను వెంటనే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని ఒత్తిడి పెంచారు. స్వతహాగానే సెంటిమెంట్ను నమ్ముకునే కేసీఆర్ ఈ ప్రతిపాదనకు అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ పేరును మార్చాలంటే తిరిగి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాల్సి ఉంటుంది. త్వరలోనే ఎన్నికల కమిషన్ను బీఆర్ఎస్ నేతలు కలిసి టీఆర్ఎస్గా మార్చాలని కోరనున్నారు. పేరు మార్పు ప్రక్రియపై ఇప్పటి వరకు పార్టీ పరంగా అధ్యయనం జరుగుతోందని తెలిసింది. పార్టీ పేరు మార్పు ప్రక్రియకు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను బీఆర్ఎస్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతిక పరంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలను బట్టి చూస్తే తెలుస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే పార్టీ పేరును మార్చే ముందు ఎన్నికల కమిషన్ పలు వివరణలు కోరుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతర పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్ 6 ఏళ్ల పాటు స్తంభింపజేసింది. పేరు మార్పునకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఈసీ ప్రధానంగా పరిశీలిస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్పునకు అంగీకరిస్తే పార్టీ ఎన్నికల గుర్తు కారు తిరిగి దక్కుతుందా లేదా అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. ఒకవేళ సాంకేతికంగా ఏవైనా అడ్డంకులు ఎదురైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. దీనికి పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదం తీసుకుని నియమావళి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇక పార్టీ పేరు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చే అధికారం కేవలం ఈసీకే ఉంటుంది. అయితే పార్టీ ఆవిర్భావం వేడుకల్లో పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించారు కేసీఆర్. టీఆర్ఎస్గా పార్టీ పలు ఘన విజయాలను సాధించింది. 2 దశాబ్దాల పాటు టీఆర్ఎస్గా సాగిన పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు. పార్టీ పేరు మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇటు పార్లమెంటులో అటు అసెంబ్లీలోనూ పేరు మార్చడానికి అంగీకరించింది ఈసీ. గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేశారు. అయితే పార్టీ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లి నివాసంలో జరిగిన పలు భేటీల్లో పేరు మార్పు గురించి ఆయనపై ఒత్తిడి పెరిగిందని సమాచారం. పార్టీ పేరు మార్పుతో తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడిందని కేసీఆర్కు సీనియర్ నాయకులు వివరించారు. దీంతో కేసీఆర్ కూడా